ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు, అంతేగా 10, 16, ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, చాంద్రమానాన్ని అనుసరించి, మీ జన్మ నక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సేకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తున్నాను. రాశి ఫలితాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఎక్కువగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కీలకమైన సమయంలో రక్త బంధువులు ఆదుకుంటారు. పిల్లల చదువుల విషయంలో అడ్డంకులు ఏర్పడతాయని చెప్పి మీరు భావిస్తారు, కానీ ఆ అడ్డంకులు తొలగిపోతాయి. మానసికమైన సంతోషం కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ఉన్నంతలో తృప్తి పడటానికి మీరు మానసికమైనటువంటి సంసిద్ధతని వ్యక్తం చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించడానికి, నూతనమైన ఒప్పందాలు చేసుకోవడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అలాంటివన్నీ జరుగుతాయి. మీ మనసులో ఉన్నటువంటి దీర్ఘకాలికగా చేయాలనుకుంటున్న ఒక వ్యాపారాన్ని నెలకొల్పుతారు. సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. పిల్లల్ని బాగా చదివించుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు స్తోమత ఇవ్వమని భగవంతుని ప్రార్థిస్తారు. పెద్దవాళ్ళు ఇచ్చినటువంటిది సంస్కారం, సభ్యత, సాంప్రదాయం, అంతవరకే. వాళ్ళు ఇచ్చినటువంటి స్థిరాస్తులు ఏవి కూడాను లేవు. వాళ్ళు ఇచ్చిన స్థిరాస్తులు వాళ్ళతోనే పోయాయి. మనకు మిగిలింది వాళ్ళు ఇచ్చినటువంటి జన్మతో పాటు ఇచ్చినటువంటి సాంప్రదాయాలు, శక్తి. దీన్ని ఉపయోగించుకొని మనం జీవితంలో పైకి రావాలని చెప్పని మీరు ఆశిస్తారు. అంతేగాని అందరికంటే నేను ఆస్తులో తక్కువగా ఉన్నాను, నాకు పొలాలు లేవని, ప్లాట్లు లేవని మీరు బాధపడరు. పిల్లలు చదువుకొని బయటకు వస్తే, వృద్ధిలోకి వస్తే చాలు, అంతకుమించి ఏమీ అక్కర్లేదు అని ఆలోచిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను చర్చలు పూర్తవుతాయి, ఒక కోరిక రాగలుగుతారు. అయితే మూడవి నడుస్తున్న కారణం చేత ముహూర్తాల గురించి ఒక అవగాహనకు రాలేరు. మౌఖికంగా అయితే పెళ్ళి నిశ్చయం చేసుకుందామని చెప్పని అనుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సాంప్రదాయ కార్యక్రమాలు మాత్రం మూడవ రీత్యా పెండింగ్లో ఉండే పరిస్థితిగా గోచరిస్తుంది. అదే కూడా విదేశాలు వెళ్ళడానికి, విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు ప్రయత్నాలు చేయడానికి ఆ రకమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కాలం తర్వాత మీరు మంచి నిర్ణయాలు తీసుకున్నాము అనేటువంటి శక్తిని కలిగించే విధంగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాల మీద, భవిష్యత్తు మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుందని చెప్పి తెలుసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.